మిత్రులారా ఈ ప్రచార కార్యక్రమంలో మేడ్చల్లో ఒక మహిళ నన్ను అడిగింది ఏమి సార్ మేము కరెంటుకి ఛార్జీలు కడతామంటే కూడా కరెంట్ ఇవ్వలేకపోతే ఇంకా ప్రభుత్వం ఎందుకు అని చెప్పి అడిగింది ఆమెకేమి మేనిఫెస్టోలు ఏమిటి గొడవలు ఏంటి నాకు అనవసరం ఆమె కోరుతుంది నా కుటుంబం హాయిగా ఉండాలంటే నాకు కనీసం కరెంట్ ఉండాలని చెప్పని అట్లాగే రాష్ట్ర నలుమూలల నుంచి కొన్ని వేల మంది నాకు మెసేజెస్ పంపించారు మేము ఫ్రీ సెల్ ఫోన్స్ కొరడం లేదు సార్ మాకు కావాల్సింది ఈ దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులు కావాలి మాకు ఉపాధి కావాలి ఎవడమన్నాడు ఫ్రీ సెల్ ఫోన్స్ అని చెప్పాను ఈవేళ ఒక పార్టీ వారు ఇద్దరు పార్టీలు తిట్టారట మా లోన్ వేవర్లని మీరు అనుకరిస్తున్నారు అని చెప్పాను అంటే వీళ్ళంతా ఒకళ్ళొకళ్ళు లోన్ వేవర్లు అనుకరించడం ఫ్రీగా ఇస్తామని చెప్పటం తెలుగునాట మన యువత వారి తల్లిదండ్రులు మన కుటుంబాలు వారు కోరుకునే దానికి ఈ పార్టీలు చేసేదానికి ఏమాత్రం పొంతలు లేకుండా పోయింది అంటే జనం జీవితంతో సంబంధం లేని ఒక రాజకీయం నడుస్తున్నది తెలుగునాట ఈ నేపథ్యంలో లోక్సత్తా పార్టీ చాలా గొరవపడుతున్నది రెండు రాష్ట్రాలు ఏర్పడినాయి రెండు రాష్ట్రాల ఆర్థిక భవిష్యత్తుకి పునాదులు వేసే అవకాశం లోక్సత్తాకి దక్కింది కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రాల భవిష్యత్తు నాశనం కాకుండా చాలా హేతుబద్ధమైన ఎజెండాని హైదరాబాద్ నగరానికి కావచ్చు మల్కాజ్గిరి నియోజకవర్గానికి కావచ్చు రెండు రాష్ట్రాలకు కావచ్చు యువతకి అభివృద్ధి ఉపాధి వచ్చే అవకాశాలు రెండు రాష్ట్రాలకి దేశం మొత్తంలో అగ్రగామి ఉండే అవకాశం దానికోసం చెప్పిన లోక్సత్తా పోరాడింది లోక్సత్తా పోరాటం వల్లనే మీకు ఢిల్లీలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కలిసి వచ్చి ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి మార్గాలు చూపెట్టినాయి ఇది ఒక రకంగా ఉద్వేగభరితమైన సమయం తెలుగు ప్రజలు ఒక్క రాష్ట్రంగా ఉండగా హైదరాబాద్ నగరంలోనూ తెలంగాణలోనూ ఇది చివరి ఎన్నిక చివరి ప్రచారం కానీ భవిష్యత్ అంతకంటే చాలా బాగుంటుందన్న విశ్వాసం మాకున్నది లోక్సత్తా చూపెట్టిన మార్గాన్ని అనుసరించినట్లయితే మేము వేసిన పునాదుల్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆర్థిక భవిష్యత్తు రెండు రాష్ట్రాలకు అద్భుతంగా ఉంటుంది ఒక దశాబ్ద కాలంలో గొప్ప రాష్ట్రాలుగా దేశంలో వెలుగొందేటువంటి అవకాశం ఉన్నది కానీ ఎప్పుడు మీరంతా ఓటర్లుగా మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడు సమర్థులు కావాలి నిజాయితీపరులు కావాలి వాళ్ళ పదవులు వాళ్ళ రాజకీయ అవసరాలు దానికంటే మీరు మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని భావించేవాళ్ళు కావాలి అట్లాగే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వంశపారంపర్య రాజకీయాలు వాళ్ళ ఆస్తుల కంటే మీరు మీ కుటుంబాలు ఎక్కువని భావించేవాళ్ళు కావాలి ఈ ఎన్నిక వాళ్ళకంటే మీరు ముఖ్యమని అనుకునేటువంటి ప్రజలు అనుకునే అవకాశం లోక్సత్తా ఇప్పుడు చెప్తుంటుంది ఎన్నిక ఓటు వేసేవాళ్ళ కోసం పన్నులు కట్టేవాళ్ళ కోసం మన పిల్లల కోసం పోటీ చేసేవాళ్ళ కోసం కాదు వాళ్ళ పిల్లల కోసం కాదు రాజకీయ పార్టీల కోసం వాళ్ళ నాయకుల కోసం కాదు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒక ధర్మ పోరాటం జరిగింది దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది తెలుగునాట అన్ని కళ్ళు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి రాజకీయాల గురించి తెలిసిన కళ్ళన్నీ కూడా దేశంలో అతిపెద్ద నియోజకవర్గంలో ధర్మం నెగ్గుతుందా ధనం నెగ్గుతుందా నిజాయితీ అయినా దూరదృష్టి ఉన్న పరిణితికి ఉన్న కొత్త రాజకీయం నెగ్గుతుందా లేక సంప్రదాయ రాజకీయమే పైచే అవుతుందా ఇది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఈ గొప్ప పోరాటంలో అద్భుతమైన స్పందన లభించింది అన్ని ప్రాంతాల్లో కూడా ఎంతో మద్దతునిచ్చారు ప్రేమను చూపారు ఆతృత చూపారు సమయాన్ని ఇచ్చారు విరాళాలు ఇచ్చారు చెక్ రూపంలో ఆన్లైన్లో అందరికీ ధన్యవాదాలు లోక్సత్తా సగర్వంగా చెప్తోంది నూటికి నూరు పాళ్ళు చట్టబద్ధమైన ధర్మబద్ధమైన ఎన్నికల ప్రచారం నిర్వహించాం చట్టబద్ధమైన ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల పోటీ రేపు ఎల్లుండి కూడా ఎన్నిక ఫలితాలు వచ్చేదాకా నిర్వహించబోతున్నాం ఈ సాంప్రదాయ పార్టీల్లో ఏ అభ్యర్థి ఏ పార్టీ గుండెమే చేసుకుని మాట చెప్పలేరు మల్కాజ్గిరి ఒక రకంగా మినీ ఇండియా ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు అన్ని భాషల ప్రజలు అన్ని మతాల ప్రజలు తెలుగునాట అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు కులం మతం భాష ప్రాంతం తేడా లేకుండా రకరకాల వర్గాలు ఉన్నారు నేను మీ అందరికీ నిర్ద్వంద్వంగా హామీ ఇస్తున్నాను నేను ఈ దేశం కోసం పనిచేస్తాను మీ అందరి కోసం పనిచేస్తాను దానిలో కులం ఉండదు మతం ఉండదు ప్రాంతం ఉండదు భాష ఉండదు పార్టీ ఉండదు వర్గం ఉండదు
ఒకే రాజ్యాంగం కొడుకు కింద ఉన్నటువంటి ప్రజలం మనం, ఎక్కడున్నా కూడా పూర్తిగా స్వేచ్ఛల్ని పొందే పౌరులం మనం, మన బిడ్డల భవిష్యత్తును కాంక్షించిన కుటుంబ పెద్దలం మనం. కాబట్టి యువతకు నేను ప్రమాణం చేస్తున్నాను, మీ భవిష్యత్తు కోసమే ఈ దేశంలో తెలుగునాట రెండు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో, మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిరంతరం నేను పోరాడతాను. ఈ ఎన్నికల్లో ధర్మం నిస్సందేహంగా నెగ్గుతున్నది, ఈ దేశానికి మార్గం చూపెడుతున్నది. మామూలుగా నెగ్గడం కాదు, ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయాన్ని ప్రజలు ఇస్తున్నారు. ఈ విజయం నాది కాదు, ఈ విజయం ఈ దేశంలో మార్పు కావాలని కోరుతున్నటువంటి యువతది, మధ్యతరగతిది, మహిళలది, తమ కాళ్ళ మీద తాము నిలబడి స్వయం పోషకంగా ఉన్నటువంటి లక్షలాది మంది కుటుంబాలది, రెక్కాడి దిగారంటే ఒక్కడని సామాన్యులది. ఇలాంటి అద్భుతమైన విజయానికి శ్రీకారం చుడుతున్నటువంటి వాలంటీర్లని, మద్దతుదారులని, విరాళాలు ఇచ్చినటువంటి దాతల్ని అందరిని మించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం కోసం ఓటు వేస్తున్న ఓటర్లని మనసారా అభినందిస్తున్నాను. మీరు ఎంతో సమయాన్ని ఇచ్చారు, శక్తినిచ్చారు, మద్దతునిచ్చారు. ఎంత ఎండైనా ఎన్నికల్లో ఓటు వేయండి, పేదవర్గాలకి విశ్వాసాన్ని కలిగించండి. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసామో బయటపడిపోతుందామన్న భయం మీకు తెచ్చుకోకర్లేదు. పోలింగ్ బూత్ వారీగా ఎన్నికల ఫలితాలని ప్రకటించరు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పినది 20 పోలింగ్ బూతుల్ని కలిపి ఆ మొత్తానికి తెలియజేస్తారు తప్ప మీ వీధిలో, మీ బస్తీలో, మీ పోలింగ్ బూత్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడినాయో తెలియదు. కాబట్టి ప్రలోభాలకి లొంగక్కర్లేదు, భయపడనక్కర్లేదు, మొహమాటాలకి మీరు లొంగిపోనక్కర్లేదు. మనసులో ఉన్నట్టుగా మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటు వేయండి, మన నగరం భవిష్యత్తు కోసం ఓటేయండి, ఈ దేశం భవిష్యత్తు కోసం ఓటేయండి. ఈవేళ మనం చేపట్టే చర్యలు ఈ దేశ భవిష్యత్తునే శాసిస్తాయని గుర్తుంచుకోండి. మీరే నాకు ఇన్నేళ్ల పోరాటంలో, 34 ఏళ్ళుగా నేను వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్నాను, 18 ఏళ్ళుగా పౌర సమాజ నేతగా, రాజకీయ ఉద్యమకారుడిగా పోరాటం చేస్తున్నాను. ఇన్నేళ్లుగా ఈ పోరాటంలో నాకు మద్దతు ఇచ్చింది, వెన్నుదన్నుగా నిలిచింది మీరు. ఈ పోరాటం ఎందుకు అంటే ఆ చివరి బిడ్డకి, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా ఆ బిడ్డకి ఎదిగే అవకాశాలు రావాలి, మంచి చదువు, పనికొచ్చే చదువు అందాలి. ఒక సామాన్యుడి బిడ్డ ఓ కలెక్టర్ కొడుకుతో, మంత్రి కూతురుతో సమానంగా ఎదగలగాలి, పోటీ పడగలగాలి. అనవసరమైనటువంటి బాధలకి ఈ దేశంలో ఏ పౌరుడు, ఏ శిశువు గురి కాకూడదు. ఈ దేశంలో మనం చేయాల్సింది చాలా ఉన్నది. ఎన్నికలు కేవలం అది సాధించడం కోసం మార్గం తప్ప ఎన్నికల లక్ష్యం కాదు, గెలిపే మనందరి ఉద్దేశం కాదు. గెలవాల్సింది జనం, ఎన్నికల ద్వారా కావాలి రావాల్సింది మంచి నాయకత్వం, రేపొద్దున చేపట్టాల్సింది మంచి విధానాలు. ఈ దేశంలో మౌలికొని మార్పు కోసం చాలా పెద్ద పోరాటం అన్నది, సుదీర్ఘమైన పోరాటం అన్నది, ఎన్నికలైన తర్వాత పోరాటం అన్నది. 1,00,000 కోట్ల మందికి ఉపాధి కల్పించాలి, యువతకు భవిష్యత్తునివ్వాలి, వచ్చే తరం తలెత్తుకుని నిలబడేలా చేయాలి, పేదరికాన్ని నిజంగా తొలగించాలి. బిచ్చగాళ్లుగా ఈవేళ చూస్తున్నారు సమాజాన్ని, తలెత్తుకుని తిరిగే పౌరులుగా, పన్నులు కట్టే ఆసాములుగా వారిని చూసేటువంటి రాజకీయం రావాలి, అలాంటి సమాజ నిర్మాణం జరగాలి. ఈ ధర్మ యుద్ధం దీర్ఘకాలిక యుద్ధం. ఈ యుద్ధంలో నా సోదరులంతా కూడా, లోక్సత్తా సహోదరులంతా కూడా, నేను ఏనాడు వెనుకంజ వేయం. ఖచ్చితంగా ధర్మయుద్ధంలో ఈవేళటి ఈ ఎన్నికల యుద్ధంలో మాత్రమే కాదు, ఈ దేశాన్ని మార్చడంలో జరిగే ధర్మయుద్ధంలో అంతిమ విజయం ఈ దేశంలో ప్రజలదే. అందుకోసం నిరంతరం పోరాడతాం, విజయాన్ని సాధిస్తాం, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకుంటాం, వచ్చే తరానికి మనం సగర్వంగా చెప్పుకోగలుగుతాం. మాకు వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించి మీకు గొప్ప సమాజాన్ని ఇస్తున్నాం, మీరు మరింత గొప్పగా తీర్చిదిద్దుకోండి, ప్రపంచంలో తలెత్తుకు తిరగండి అని చెప్పని. అలాంటి సమాజ నిర్మాణమే రాజకీయ లక్ష్యం. అందుకోసమే లోక్సత్తా పోరాడింది, పోరాడుతున్నది. అందుకోసమే నేను పోటీకి దిగాను. మల్కాజ్గిరి నియోజకవర్గం కానీ, హైదరాబాద్ నగరం కానీ, రాష్ట్రం నలుమూలల నుంచి కానీ, రెండు రాష్ట్రాలు కానీ, దేశం మొత్తంలో కానీ మౌలికమైన మార్పులు సాధించాలి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయండి. పోలింగ్ డే హాలిడే అనుకోపోకండి, ఒక్కళ్ళు 100 మందికి చెప్పండి. ధర్మం ఖచ్చితంగా నగ్గాలి, దేశంలో మంచి మార్గాన్ని చూపెట్టాలి, ప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని కలగజేయాలి. ఈవేళ ధనస్వాముల భోజ్యంగా మారిన ప్రజాస్వామ్యం నిజంగా జనం చేతుల్లో వాళ్ళ భవిష్యత్తుని మార్చుకునేటువంటి ఆయుధంగా మారాలి.
అన్ని ఆయుధాల కంటే ఓటు గొప్ప ఆయుధం, స్వేచ్ఛ గొప్ప అవకాశం. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోండి, స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోండి, మీ బిడ్డల బతుకుల కోసం దేశాన్ని మార్చండి. అందుకోసం సిద్ధపడుతున్నటువంటి హైదరాబాద్ నగర ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని ఈ ఎన్నికల ప్రచార ఘట్టం సమాప్తవుతున్న సందర్భంగా మనసారా అభినందిస్తూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏ రకమైన ఉద్వేగాలకి, ఉద్రేకాలకి, ద్వేషాలకి లోను కాకుండా నచ్చిన వారికి ఓటు వేయండి. ఆవేశకవశాలు లోను కాబోకండి. మనం ఒక దేశ నిర్మాణంలో ఉన్నాం, మనం ఏమి కూడా బద్ధ శత్రువులం కాదు. ఇది పాకిస్తాన్, చైనా కాదు, శత్రు దేశాలతో కూడా స్నేహ సంబంధాల కోసం మనం చూస్తున్నాం. ఇవాళ అధికారం పట్ల ఉన్న అపారమైన కాంక్ష మనలో ఉన్న మంచిని మింగేస్తోంది, ఇంకిత జ్ఞానాన్ని చంపేస్తోంది, మనల్ని కొన్ని సందర్భాల్లో ద్వేషంతో నింపుతున్నది. ద్వేషంతో ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడం, ప్రేమతో బాగు చేయగలం, ఆలోచనతో బాగు చేయగలం, ముందు చూపుతో బాగు చేయగలం, బిడ్డల భవిష్యత్తు పట్ల మమకారంతో బాగు చేయగలం. ఈ ధర్మ పోరాటంలో అందరూ పాల్గొమని కోరుతూ, ఈ దేశ నిర్మాణంలో, ఈ జాతి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాత్ర వహించండి. అందుకు ఈ ఓటుని సద్వినియోగం చేసుకోండి. ఈ దేశంలో బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.